హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక కొత్త సమాచారంతో లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ కొత్త సమాచారం లేటెస్ట్ అప్డేట్ మనకి విద్యాదాన్ స్కాలర్షిప్లకు సంబంధించింది. విద్యాదాన్ స్కాలర్షిప్లకి మరి ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మనకు స్కాలర్షిప్ ఎంత వస్తుంది, లాస్ట్ డేట్ ఏంటి, అసలు మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సెకండ్ స్టేజ్ ఏమైనా ఉంటుందా అనేది అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసినట్లయితే ప్రతిదీ కూడా మీరు కూడా చూసుకొని మరి అప్లై అవ్వడానికి అవకాశం మీద ఉంది. ఇంకా ఎవరైనా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం డీటెయిల్స్ తెలుసుకుందాం స్కాలర్షిప్లకు సంబంధించి. ఈ స్కాలర్షిప్లు ఏం లేదండి, మనకి మరి ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా కోర్సులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. అదేవిధంగా అదే ఇంటర్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, డిగ్రీ కావచ్చు, అంటే బీటెక్, ఇంకా ఏదైనా సరే ఆ కోర్సు అందరూ కూడా చేస్తున్న అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. మనకి ఇక్కడైతే మనకి ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకు ఇంటర్మీడియట్ డిప్లొమాలకు అయితే ఓపెన్ అయి ఉన్నాయి. చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో మనం ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అప్లై ఫర్ స్కాలర్షిప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ అప్లై అంటే మనకి ఓపెన్ అయిపోతుందండి. సో నేను ఈ అప్లై అనేది క్లిక్ చేస్తున్నాను. లేదు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు స్కాలర్షిప్ అప్లికేషన్ అని, ఇక్కడైనా మనం క్లిక్ చేయవచ్చు అండి. నేను అయితే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఈ లింక్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అబౌట్ విద్యాదానం ఉంది, ఇక్కడ చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా మన స్కాలర్షిప్స్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరైతే మనకి ఇప్పుడు స్కాలర్షిప్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్మీడియట్ అదేవిధంగా డిప్లొమా కావచ్చు, డిగ్రీ పీజీ వరకు మనకు వస్తుందండి. అంటే ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేసే వాళ్ళకి కూడా మనకి 10,000 నుంచి 6,000 పర్ శాలరీ వస్తుంది. ఫస్ట్ 6,000 వరకు మన స్కాలర్షిప్ అయితే వస్తుంది. ఇక్కడ మన స్కాలర్షిప్ పరచు ఇక్కడ మీరు ప్రతిదీ కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ ఏపీకి ప్రస్తుతానికి అయితే మిగతా అన్ని క్లోజ్ అయ్యాయి. ఏపీకి మాత్రం ఇప్పుడు ఓపెన్ ఉంది లింక్. ఏపీ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ 2020 ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ స్కాలర్షిప్ అమౌంట్ మనకి 10th క్లాస్ తర్వాత అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పర్ ఒక సంవత్సరానికి 6,000 రూపాయలు వస్తుంది. డిప్లొమా వాళ్ళకు కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు వస్తుంది. 3 ఇయర్స్కి 6,000 వస్తుంది. 18,000 వస్తుంది మనకి, 18,000 వస్తుంది. అదే ఇంటర్మీడియట్కి అయితే ఏమో 12,000 వస్తుంది. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 2020లో 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఇక్కడ. ఇంకా అదేవిధంగా మనకి ఎవరైతే డిజబుల్డ్కి అంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి విషయం ఏంటంటే మన ఒక ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 2 లాక్స్ కంటే తక్కువగా ఉండాల్సి ఉంటుంది. ఇంకా దాంతోపాటు మనకి ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ ఉండాలి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఈమెయిల్ ఐడి కూడా ఉండాల్సి ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ మనకి ఎగ్జామ్ ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ మనకి ఎగ్జామ్ నిర్వహిస్తారు, ఆ తర్వాత మరి ఇంటర్వ్యూ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి. ఇంపార్టెంట్ డేట్స్ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 31st డిసెంబర్ 2020 అని చూపిస్తున్నారు. ఎగ్జామ్ వచ్చేసి స్క్రీన్ టెస్ట్ 5th జనవరి 2021 రోజు ఉంటుంది. 17th జనవరి టు 20th జనవరి అంటే 20th జనవరి 2021 మధ్యలో ఇంటర్వ్యూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి సెలెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. వాళ్ళు చూసుకోండి 10th క్లాస్ మార్క్ షీటు ఒరిజినల్ది ఖచ్చితంగా మనము స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫోటోగ్రాఫ్ కూడా ఖచ్చితంగా స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అడ్రస్ ఇచ్చారు, అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇదండి. ఇక్కడ కింద మరి గోవా ఇక్కడ ప్రోగ్రామ్ క్లోజ్ అని చెప్పారు. అదేవిధంగా గుజరాత్ క్లోజ్డ్, కర్ణాటక క్లోజ్డ్, ఇంకా ఇక్కడ చూసినట్లయితే కేరళ క్లోజ్డ్, మహారాష్ట్ర క్లోజ్డ్, ఢిల్లీ క్లోజ్డ్, ఆ తర్వాత ఒడిశా క్లోజ్డ్ అని చెప్పారు, తమిళనాడు కూడా క్లోజ్డ్, తెలంగాణ క్లోజ్డ్. మనకు ఉన్నదల్లా కూడా ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాబట్టి చూసుకోండి జాగ్రత్తగా. హౌ టు అప్లై అని ఇక్కడ పూర్తి తెలిసారండి. ఇవన్నీ చదువుకొని మనం ఇక్కడ అప్లై నవ్ అంటే ఇది అప్లై అవుతుంది. నేను క్లిక్ చేస్తున్నాను లింక్ని. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఫస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఏ విధంగా ఉంటే ఆ విధంగా లాస్ట్ నేము, సర్ నేము, ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మనమే ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అంటే ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఏమైనా ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఫర్గాట్ పాస్వర్డ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి రీసెల్ అంటే మనకి మొబైల్కి కానీ ఈమెయిల్ ఐడి కానీ మనకు ఖచ్చితంగా పాస్వర్డ్ అయితే వస్తుంది. సో నేను డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇస్తాను, అదేవిధంగా లాగిన్ ఫామ్ లింక్ ఇస్తాను, ఇంకా పర్వర్ లింక్ ఇస్తాను, ఇక్కడ డీటెయిల్స్ సంబంధించిన లింక్ ఇస్తాను. ఇంకా
అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త సంవత్సరంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.